అందరికీ నమస్కారము. శ్రీతరం భాస్కర్ ఎర్రవరం. ఈరోజు శుక్రవారము, స్వామి సన్నిధిలో వేలాది మంది భక్తులు చేరుకుంటా ఉన్నారు. ఉదయం 4 గంటల నుంచి దాదాపుగా చూసినట్టే వేలాది మంది భక్తులు వచ్చేసి ఇక్కడ బస చేసి స్వామివారి దర్శనం చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి విశేషాలను, అప్డేట్స్ ను అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్. ఎర్రవరం బాల ఉగ్రనరసింహ స్వామి సన్నిధానంలో చూడొచ్చు. ఈరోజు శుక్రవారము భక్తుల కోలాహలం చాలా రద్దీగా కనిపిస్తూ ఉంది. స్వామి సన్నిధికి వేలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. స్వామిని ఆ
ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో చూడవచ్చు. ఈరోజు శుక్రవారం స్వామి సన్నిధికి వేలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి సిరి ఇతరం భాస్కర్ ఎర్రవరం. స్వామివారు శుక్రవారం వచ్చిందంటేనే చాలా చక్కని పూలతో అలంకరించబడి ఉంటారు. స్వామి సన్నిధానం అంతా చూడవచ్చు మనం. అలా
బాల ఉగ్ర నరసింహస్వామి వారు 12 శిరస్సుల నాగమయ్య సన్నిధిలో వేయించేసి ఉన్నారు, చూడవచ్చు. స్వామి సన్నిధానం ఈరోజు కలకల్లాడిపోతా ఉంది. వేలాది మంది భక్తులు స్వామి సన్నిధికి వస్తూ స్వామిని దర్శించుకున్న క్రమం ఇది మనం చూడవచ్చు. ప్రతిరోజు కూడా ఎన్నో వివాహాలు అవుతా ఉన్నాయి. కొత్త కొత్త జంటలు ఇక్కడికి వచ్చేసి వివాహం చేసుకుంటూ ఉంటారు. స్వామి సన్నిధానంలో కోరికలు తీర్చే కొంగు బంగారమే స్వామివారు వేయించేసి ఉన్నారు. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమే మా బాల ఉగ్ర నరసింహస్వామి ఈ దూళ్లగుట్ట మీద వేయించేసి ఉన్నారు. స్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తూ స్వామిని పునీతం చేసుకుంటూ దర్శనం చేసుకుంటూ ఉన్నారు. స్వామి సన్నిధానంలో చూడొచ్చు, ఇక్కడ భక్తులు కనిపిస్తూ ఉన్నారు. వివాహం చేసుకుని స్వామి దర్శనానికి వచ్చిన క్రమం మీరు చూడొచ్చు. ఎర్రవరం అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్, ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి భాస్కర్ ఎర్రవరం. భోజనం చేశాను. హలో
Hey,